ప్రజా దర్బార్ తో అదరుగొట్టేస్తున్న లోకేష్. ఉదయం 8 గంటలు అయితే చాలు, మంగళగిరిలోని లోకేష్ నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంటుంది. ఆ మాటకొస్తే ఈ హడావిడి ఉదయం 6 గంటల నుంచే షురూ అవుతుంది. వారంలో అన్ని రోజులు ఏ ఒక్క రోజు కూడా మినహాయించకుండా ప్రతిరోజు తన దైనందిక చర్యల్లో ప్రజా దర్బార్ ను ఒక భాగంగా మార్చుకున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తాను చేస్తున్న పనిని లో ప్రొఫైల్ గా ఉంచుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేసుకున్నా తాను చేస్తున్న రోజువారి పని మీద అందరి ఫోకస్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోకేష్. ప్రజా దర్బార్లో ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఏపీలో అధికార పక్షంలోని కూటమి ప్రభుత్వంలో మరే నేత కూడా ఈ తరహా ప్రజా దర్బార్ను రోజు నిర్వహించట్లేదని చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల పాటు ఈ ప్రజా దర్బార్ సాగుతుంది. తమ వద్దకు సమస్యలతో వచ్చే వారిని కొత్త ధైర్యాన్ని ఇచ్చి పంపుతున్న లోకేష్ తీరు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే తొలిసారి మంగళగిరిలో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలు కావడం లోకేష్లో చాలనే మార్పుకు కారణమైందని చెప్పాలి. ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించిన లోకేష్ ప్రభుత్వం ఏర్పాటు మొదలైన తర్వాత ప్రతినిత్యం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రచారం తక్కువ, ఫలితం ఎక్కువ ఉండేలా చూసుకోవటం, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవడం, కష్టంలో ఉన్నవారు ఎవరైనా సరే తనను కలిసేందుకు ప్రతిరోజు ఎదురు చూస్తున్నట్టు సందేశాన్ని తన ప్రజా దర్బార్ ద్వారా పంపాలని చెప్పాలని, క్యూ పద్ధతిలో లోపలకు పంపటం, అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్న వారి వద్దకే వెళ్తున్న నారా లోకేష్ లో కొత్త నాయకుడిని చూస్తున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజల ప్రయోజనాలకు పరిమితం కాకుండా ఏపీ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి అవసరమైనా తనను కలవాలని, ఎవరనుకున్నా వారికి తను అందుబాటులో ఉంటానని భావనను కలగజేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారంటున్నారు. మొత్తానికి ప్రజా దర్బార్ లో సరికొత్త ఇమేజ్ ను లోకేష్ మూటగట్టుకున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.